నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో ప్రధాన పార్టీలు ఎన్నికల దిశగా అడుగులు వేస్తున్నాయి. ఎన్నికలకు సమయం సమీపిస్తూ ఉండడంతో ఎవరి వ్యూహాలకు వారు పదును పెడుతున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో సునాయాసంగా గెలిచేస్తామని భావించిన గులాబీ దళపతి కేసీఆర్ ఇప్పుడు ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ క్రమంగా పుంజుకోవడం, బీజేపీ కూడా బలపడే యత్నాలు చేయడంతో కేసీఆర్ కూడా వ్యూహం మార్చినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్కు చెందిన చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమకు అధినేత కేసీఆర్ మరోసారి టికెట్లు ఇస్తారని నమ్మకంగా ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న ప్రత్యేక సర్వేలు సదరు ఎమ్మెల్యేలను టెన్షన్ పెడుతూ ఉన్నాయి. వారంతా ఊహించని విధంగా ఎప్పుడు ఎటువంటి ప్రకటన వస్తుందో అని ఆందోళనలో ఉన్నారు. కొందరు ఎమ్మెల్యేలకు పిలిచి మరీ సీఎం కేసీఆర్ వార్నింగ్లు ఇచ్చారు. మీ తీరు మార్చుకోవాల్సిందే అని తేల్చి చెప్పారు. ప్రజలతో మమేకమై ఉండటమే కాకుండా కార్యకర్తలతోనూ ద్వితీయ శ్రేణి నాయకులతో కూడా టచ్లో ఉండాలని తేల్చి చెప్పారు. సీఎం కేసీఆర్ సూచనలు పాటించని నాయకులు త్వరలోనే షాకింగ్ న్యూస్ వినబోతూ ఉన్నారనే ప్రచారం సాగుతూ ఉంది. ఉమ్మడి పాలమూరు, నల్గొండ, కరీంనగర్, ఆదిలాబాద్ ఇలా పలు జిల్లాల్లో మార్పులు తప్పవనే చర్చ సాగుతుంది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం బీఆర్ఎస్కు 103 మంది సభ్యుల బలం ఉంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ 88 సీట్లు గెలుచుకోగా ఇతర పార్టీల నుంచి గెలిచిన 15 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో బీఆర్ఎస్ బలం 103కి చేరింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ మళ్లీ అవకాశం ఇస్తామని కేసీఆర్ ప్రకటించిన వారిలో కొందరిపై ఆయన ప్రత్యేకంగా నజర్ పెట్టారు. ఈ 103 మందిలో దాదాపు 46 మంది వరుసగా 2 సార్లు, మరో 18 మంది 3 కంటే ఎక్కువ సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వారే ఉన్నారు. తన ఎమ్మెల్యేలను గెలిపించుకోవడం కోసం కేసీఆర్ ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొందరు నేతల తీరుపై పార్టీ ఇన్ఛార్జీలు కేసీఆర్కు నివేదికలు అందజేశారు. వాటిని పరిశీలించిన సీఎం కేసీఆర్ ఆయా నేతల పనితీరుపై ఓ అంచనాకు వచ్చారు. పార్టీ శ్రేణులే వ్యతిరేకిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సర్వేల్లో బలహీనంగా ఉన్నవారి జాబితా కేసీఆర్ దగ్గర ఎప్పటికప్పుడు ఉంటుంది. అందుకే ఆయన ఎప్పటికప్పుడు కొందరిని అలర్ట్ చేస్తూ ఉంటారు. ఇక 2018 ఎన్నికల్లో 7 సిట్టింగులకు మాత్రమే టిక్కెట్ ఇవ్వలేదు. వచ్చే ఎన్నికల్లో భారీ మార్పులు ఉండనున్నాయని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. కొందరు ఎమ్మెల్యేలను ఇటీవలి కాలంలో జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశాల్లో కేసీఆర్ పరోక్షంగా హెచ్చరించారు. తీరు మార్చుకోకుంటే కష్టమేనని తేల్చి చెప్పారు. ఆ లిస్టులో ఉన్న పలువురు నేతల పేర్లు త్వరలోనే బయటకు వస్తాయని చెబుతున్నారు. ఇంకా టిక్కెట్ దక్కని ఆయా జిల్లాల నాయకుల్లో కొందరు కారు దిగే ఛాన్స్ ఉందన్న ప్రచారమూ సాగుతోంది.